ఆర్టీసీ రోజులే సమస్య లేదు, మీ కుటుంబం ఆర్టీసీని రక్షణ కలిగిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాం. అదే కాదు ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళు ఇష్టం వచ్చిన సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ వాళ్ళు చేసినటువంటి సమ్మెలు ఎవరు చేయలేదు. దాంతో పాటుగా విరమించుకోలేదని చెప్తా ఉన్నారు. అయ్యా నువ్వు ఐఏఎస్ చదివావా లేకపోతే కాదు, అంతేగాని మోసం చేసేది కాదు. కార్మిక వర్గం ఎప్పుడు మోసం చేయదు, కార్మిక వర్గం ఎప్పుడు అబద్ధాలు ఆడదు. అబద్ధాలు ఆడుతుంది చీఫ్ మినిస్టర్ కేసీఆర్. ఆడ మోసానికి బాగులేదు అన్నాడు. నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే మనకి అక్కడ ఎదిరించి అక్కుంటే చెప్పు తీసుకుపోతానేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో గ్రీవెన్స్ మేనేజ్మెంట్ చర్చించుకుంటే లేబర్ ఇది వరకు ఒకసారి తెలంగాణ బిల్డింగ్ దగ్గర ధర్నాలు మన పార్టీ తరఫున శ్రీ నారాయణ గారు చేశారు. ఏఐటీసీ తరఫున ప్రధాన కార్యదర్శి అమర్జిత్ గౌడ్ గారు చేశారు. నిన్న కొన్ని సంఘాలు రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన చేయడం జరిగింది. అదే కాదు ఢిల్లీ నుంచి మన ప్రత్యేకంగా సిపిఐ రాజ్యసభ సభ్యులు వినియోగిస్తున్నారు. ప్రత్యేకంగా మన సమస్యలు తెలుసుకోవడానికి రేపు రాజ్యసభలో ఈ రోజు నుంచి మొదలు ఈ రోజు విచారంతో పోతుంది. పశ్చిమకి కండలు ఏం చెబుతారు, బతికున్న వాళ్ళందరూ కూడా రేపు పీకు తినడానికి మీరు మీటింగ్ పెడతారు. ఆ రేపు నుంచి జరిగేటటువంటి సమావేశంలో మన సమస్య తప్పనిసరిగా లేవనెత్తుతాని ఆ రోజున మనందరూ మన వాళ్ళందరికీ కూడా వాగ్దానం చేసుకోవడం అనేది జరిగింది. వివరాలన్నీ తీసుకునే లేదు. నిన్న మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. సమస్య చెప్పారు. రేపు జరుగుతున్నటువంటి రోడ్ రోకు సడక్ బంద్ మేము పూర్తి మద్దతు ఇస్తాం. అదే కాదు దాంతో పాటుగా నేను పార్లమెంట్ సభ్యుని ఈ సునీల్ శర్మ గారు ఉన్నాడు, వాడి బట్టలు నేను పార్లమెంట్ లో ఓడదీస్తా. ఆల్రెడీ నేను సీఎం రాసిన ఈ ఎట్లా రాస్తారు, ఇక్కడ నక్సలైకి చేరాలని ఒకసారి పోలీస్ కమిషనర్ ఇల్లు రాజకీయ పార్టీలతో కలిసి కార్మికులు పొట్ట పడుతున్నారు ఏదో సరే. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, అది కూడా అదే చెప్పారు. ఏం చెప్పారు, రెండే మాటలు మనం కూడా అంటున్నాం, మూడో మాట అవుతుంది. నిజంగా కనుక ఆర్టీసీ చేసి ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కలిసి పని ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ చేస్తుందో దమ్ముంటే కేసీఆర్ గారి సునీల్ శర్మ గారి నిరూపణ చేయాలి. మేము చేయగల దానికి సిద్ధంగా ఉన్నాం. నిరూపణ చేయకపోతే చెప్పి రాయించినటువంటి కేసీఆర్ చెప్పినటువంటి ఎప్పుడు చేసినటువంటి సునీల్ శర్మ నేరకి ముక్కు వేయాలని చెప్తా ఉన్నాం. దానికి సిద్ధమా, ఇది ఛాలెంజ్, ఇది తెలంగాణ బిడ్డల ఛాలెంజ్, ఆర్టీసీ కార్మిక పక్షాల ఛాలెంజ్. నువ్వు సిద్ధమా కేసీఆర్ అని అడుగుతున్నావు. ఎన్ని అబద్ధాలు అక్కడ అసెంబ్లీ ముందున్నటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి కన్నీరు పెడుతున్నాయా నువ్వు పడుతున్నటువంటి అబద్ధానికి. అక్కడ రోడ్డంతా చెడువై అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో నీళ్లు పెరుగుతా ఉన్నాయి. అడిగినా హుస్సేన్ సాగర్ లో నీళ్లు ఎందుకు పెరుగుతుంది, ఈ కేసీఆర్ మురుకుడు అబద్ధాలంటున్నారు. తెలుగుదల ఏడుస్తుందా, అదే నీళ్ళు రకంగా పెరుగుతాయి. పుట్టుందా, నేను తెలంగాణ బిడ్డలని చెప్తాను కానీ పుట్టుందా అంటున్నాం. అదే కాదు కాంగ్రెస్, అనేక పార్టీలు మన పక్షాలు ఉన్నాయి. రేపు నుంచి పార్లమెంట్ లో తెలుస్తారు. మన బంకులు ఉన్నాయి, పెట్రోల్ బంకులు అక్రమంగా బంధువులు ఇచ్చుకున్నారు. దాని మీద ఎంక్వైరీ కోరుతున్నారు. ఇదివరకే మనం చెప్పాం ఇటు మీద ఎంక్వైరీ చేయాలని. దాంట్లో వచ్చేటువంటి లాభాలు 60% ప్రైవేట్ వాళ్ళు, 40% ఆర్టీసీ, ఎగ్రిమెంట్ 100%. ఎవడప్ప సొమ్మయా, ఎవరు
కూడా చేయాల్సినటువంటిది ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాదు కానీ ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం కూడా చెప్తా ఉంది 31% ఇంకా ఏం కావాలంటే అసలు టీఎస్ఆర్టీసీ ఎగ్జిస్టెన్స్ లేదు. వీరవనాయ చేయడానికి కేంద్రం అడుగుతా ఉంది. అది ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకురా. నువ్వు తీసుకో ముందు టీఎస్ఆర్టీసీని ఎస్టాబ్లిష్ చేయి. ఈ తెలంగాణలో ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ ఏదో విధంగా పుట్టింది. ఎవరు మూలంగా పుట్టింది ఆలోచించి ఎవరు మూలంగా పుట్టింది అంటే ఒక మహిళ ఆవిడ ముస్లిం మహిళ కావచ్చు. పేద వాళ్ళని చూసి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూసి రోడ్డు రవాణా స్థాపించినటువంటి వ్యక్తి ఒక మహిళ. మహిళ స్థాపించినటువంటి రోడ్డు రవాణా సంస్థని మూర్ఖుడుగా నువ్వు వేరే చేస్తావా, ప్రైవేట్ పరం చేస్తావా, దోపిడీకి గురి చేస్తావా? ఒక మహిళ రక్షించు రక్షించని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు ఎవరైతే రక్షించవలసిన వాళ్ళు తీసుకెళ్లి దానికొప్పు అమ్మితే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తే కూడా అంతే దరిద్రంగా ఉంటుంది. నువ్వు దరిద్ర పనులు చేస్తావా, మంచి పనులు చేస్తావా తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజు చెప్తా ఉన్నాం ప్రైవేట్ పరం కానివ్వు, ప్రైవేట్ బస్సులు నడవలేము, ఏమైనా పర్లేదు, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ దగ్గర దగ్గర 80 సంవత్సరం వరకు కూడా 70 ఏళ్ళు అంటే 70 పథకంలో కూడా అనేక రోజులు ప్రైవేట్ పరంలో ఉంటే పోరాటం చేసి జాతీయం చేశాం. మనకు ఆ చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రైవేట్ పరం చేస్తే నువ్వెంతకాలం ఉంటావు అని అడుగుతా ఉన్నాం. అసలు కేసీఆర్ భయం ఏంటంటే మన మీద కాదు, మన మీద పేరు చెబుతున్నాడు, ఆయన పక్కనే ఉన్నారు. ఏదో ఒక రోజున ఆయన సీట్లో తీసి కింద పడేసి వేరే వాళ్ళు కూర్చుండడానికి సిద్ధంగా ఉన్నారు, దానికి భయపడుతున్నారు. అది చెబితే ఎక్కడ ప్రమాదం ఒకటే రోజు వస్తుందని చెప్పి ఆ నెపం మన మీద మోయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత బలహీనంగా ఉన్నావు కేసీఆర్, నువ్వు బలహీనంగా ఉన్నావు, అభద్ర భావంతో ఉన్నావు, నీకు రక్షణ లేదు, నీ పార్టీలో లేని గౌరవం లేదు. అందుకనే ఏ ఎమ్మెల్యే మాట్లాడలే, ఏ ఎంపీ మాట్లాడతలే, ఏ మినిస్టర్ మాట్లాడతలే. మనకిలాగానే వాళ్ళకు కూడా కొన్ని అడుగుతా ఉంది. నేను వెళ్తున్న కాన్స్టెన్సీ నియోజకవర్గానికి అక్కడ అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్పాలో తెలియదు. నేను మాట్లాడతానని వస్తున్నా, మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లే, మాట్లాడితే నువ్వెవరు అంటున్నారు. అట్లా అందరూ కూడా రగిలిపోతున్నారు, మనకన్నా ఎక్కువగా రగులుతున్నారు. మనకేమో ఉద్యోగ సమస్య, ఉద్యోగ భద్రత సమస్య, వాళ్ళకేమో రాజకీయ సమస్య. ఈ మధ్యలో రగిలిపోతున్నారు. ఏదో ఒక రోజున నీకు వాళ్ళు బుద్ధి చెప్పేది కాయో అది చూసుకోమని చెప్తా ఉన్నా. ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అసలు 45 రోజులు 2 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పేపర్లన్నీ కూడా మీరు చూడండి, అన్ని పేపర్లో కూడా హెడ్లైన్స్లు రోడ్డు రవాణా సంస్థలు ఎక్కువ రోజులు సమ్మె జరిగినటువంటి సందర్భం ఇప్పుడే జరిగింది. ఆ క్రెడిట్ టీఎస్ఆర్టీసీకి పోతుందని చెప్పడం అనేది జరిగింది. అంటే ఉద్యమం పట్టిస్తామని మనమే మొదలు కలిసి పోరాటం చేయటంలో మనమే మొదలు ఆర్టీసీని రక్షించుకోవాలని డిమాండ్తో ముందుకెళ్ళింది కూడా మనమే. ఎక్కువ రోజులు మనం తిప్పకుండా విభేదాల్లో కూడా కలిసి ముందుకెళ్ళింది కూడా మనమే. ఎక్కడ పాల్పోతుంది అది కూడా ఏది ఆలోచన లేదు. అందుకనే అశ్వత్ నారాయణ గారిని అరెస్ట్ చేస్తా ఇంట్లోనే అన్నారు. అది అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ జనాలు కూడా ప్రొటెక్షన్గా ఉన్నారు, ఎవరింటికి వెళ్తే ఏం కూడా అవుతుందని. 2 రోజులు ఆయనే ఉన్నారు, రాజిరెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇండిపెండెంట్ హౌస్ తలుపులు మొదలుపెట్టి మనం తీసుకెళ్ళారు, వదిలేశారు. ఎందుకు అరెస్ట్ చేశావు, ఎందుకు వదిలేశావు, నిరాహార దీక్ష చేయొద్దని అరెస్ట్ చేసిన వాడు నువ్వెందుకు వదిలిపెట్టావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వదిలిపెడితే తన సంఘంగా నేను మళ్ళీ నిరాహార దీక్ష అని ఆఫీసులో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నారు. 2 రోజున మళ్ళీ అదే తను అరెస్ట్ చేశానని వదిలేదా? రాత్రిపూట పెట్టుకోవడానికి నీకేం పోలీస్ స్టేషన్ లేదా, జైలు లేదా, హాస్పిటల్?
లక్ష రూపాయలు జీతం ఇస్తున్నారు. ఒక ఆడ మనిషి కండక్టర్కి వచ్చే 30,000 రూపాయలు జీతం వచ్చే ఒక కండక్టర్ని పెడితే డిపో మెయింటెనెన్స్ మొత్తం చేయగలరు. డిఎంకి 100,000 రూపాయలు ఇవ్వాల్సిందా? ఒక డిఎం అని 4 డిఎం 4 డిపోలకు ఒక డిఎం డివిఎం అంటున్నారు. మా డిపోలోనే ఒక లేడీ కండక్టర్ని పెడితే 4 డిపోలు డివిఎంగా వ్యవహరించగలదు. మాకు 50,000 జీతం ఇవ్వాలి. ఎక్కువ ఎట్లా? ఆయనకి 150,000 జీతం. దేనికి? ఈడీలు ఒక 4 ఈడీలు 4 ఈడీలు ఒక్కొక్క ఈడీకి 3.5 లక్షలు, వాళ్ళ జీతాలకి 14 లక్షలు. ఒక లేడీ కండక్టర్, ఇద్దరు లేడీ కండక్టర్లు ఈడీలకు అప్పు చెబితే వాళ్ళు చేయగలరు. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేయటం నుచ్చా పని, అంతకంటే ఏమీ లేదు. ఆడవాళ్ళు చేయగలరు అవన్నీ, మగవాడు చేయాలి చోతల. ఈడీ లెవెల్ ఎందుకు? ఈడీ లెవెల్ 4 ఇంగ్లీష్ బుక్కలు రాయగలి సరికాదు. ఆడపిల్లలు కూడా మాట్లాడగలరు. ఆడు ఎంత బలి పశు కాకపోతే ఆడపిల్లలు కొట్టిస్తాడు. ఎవరు ఎవరు చేతగాలి వాళ్ళు అనుకుంటాడా? గాజులు దొరుకున్నాం అనుకున్నాడా? వాడికి గాజులు వేసి కూర్చోబెడతాం అవసరమైతే. వాడి గాజులు పోయి ఏపిచ్చి వాడి రోడ్డు పడేసి కుక్కలు తప్పేడు చంపుతాం. అది థ్యాంక్ యూ.